ఈ వీడియోలో మీకు జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి, వన్ లైనర్ క్వశ్చన్స్ని. దిస్ ఇస్ ద పార్ట్ 7. ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో సమ్ ఆఫ్ ది వన్ లైనర్ క్వశ్చన్స్ని మీకు జనరల్ నాలెడ్జ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సి అలానే టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్, ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఇంకా అలానే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎంటీఎస్, సో వీటన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ అండి ఇవి. ప్రీవియస్ పార్ట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్స్ యూస్ చేసి ప్రీవియస్ పార్ట్స్ కూడా మీరు వాచ్ చేయొచ్చు. అలానే మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో ఆల్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి రీజనల్ లాంగ్వేజ్లోనే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందించడం జరుగుతుంది. మరి సబ్స్క్రిప్షన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ని యూస్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 20% డిస్కౌంట్ వస్తుందండి. ఈ 20% డిస్కౌంట్ అనేది మీకు సో 16th, 17th కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ మై రెఫరల్ కోడ్ ఆనంద్ రెడ్డి 1. ఇంకొకటి మీరు ఆనంద్ వైటీ అనే రెఫరల్ కోడ్ కూడా యూస్ చేయొచ్చు. సో వీటి ద్వారా నార్మల్గా అయితే 10% డిస్కౌంట్ వచ్చేది, మరి ఎస్టర్డే అండ్ టుడే ఇంకొక 10% ఇంక్రీజ్ చేశారు. అది కూడా 6 months, 1 year, 2 years ప్లాన్స్లోనే. మీకు బెస్ట్ ప్లాన్ వచ్చేసి 1 year ప్లాన్ అండి. ఈ అమౌంట్కి బదులుగా మీరు 7480 rupees పే చేస్తే సరిపోతుంది. సో డిస్కౌంట్ తర్వాత మీకు ఈ ప్రైస్ అనేది పడుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో తెలియచేయచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, సంవర్గమాన పట్టికలను ఎవరు కనుగొన్నారు? సంవర్గమాన పట్టికలు, సంవర్గమాన పట్టికలు అంటే లాగరిథమ్స్ అండి, వీటిని ఎవరు కనుగొన్నారు? సో వీటిని కనుగొన్నది జాన్ నేపియర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది? భారతదేశంలో మొదటి అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది? తారాపూర్ అండి. మరి తారాపూర్ ఎక్కడ ఉండేదంటే, ఈ తారాపూర్ ఉన్నది మహారాష్ట్రలో ఉంది. ఇదే మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రము. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులు ఎన్ని? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎన్ని ప్రస్తావించారు అంటే 6 అండి. నెక్స్ట్ వన్, అత్యవసర సమయంలో కూడా, ఎమర్జెన్సీ టైంలో అండి, కూడా రద్దు చేయబడని ఆర్టికల్స్ ఏవి? అత్యవసర సమయంలో సో ఆర్టికల్ 20, 21 ఎప్పటికీ రద్దు కావండి. ఆర్టికల్ 20 and ఆర్టికల్ 21. నెక్స్ట్ వన్, కూడంకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? కూడంకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడు, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇదే మన రాష్ట్రంలో ఎక్కువగా అణువిద్యుత్ని జనరేట్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో
ఎన్ని రకాల రిట్లు ఉన్నాయి? ఐదు ఉన్నాయి. అత్యవసర పరిస్థితి గురించి ఈ ఆర్టికల్ తెలుపుతుంది. ఆర్టికల్ 352 అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ వన్, డ్వార్ఫ్ ప్లానెట్ ఏది? అంటే మరగుజ్జు గ్రహం. ప్లూటో అండి. దీన్ని గ్రహాల జాబితాలో నుంచి తీసివేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద నీటి పారుదల కాలువ ఏది? ఇందిరాగాంధీ కెనాల్. నెక్స్ట్ వన్, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి, సాధారణ సభ అంటే జనరల్ అసెంబ్లీ అండి, సాధారణ సభకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? విజయలక్ష్మి పండిట్. సో ఎప్పుడంటే ఈమె 1953లో అధ్యక్షత వహించింది యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి. సో ఈమె ఎవరంటే నెహ్రూ సిస్టర్ అండి ఈమె. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు? ఎవరంటే ఏబి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి అండి. మరి అప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారంటే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిలో ఉన్నారండి. మరి హిందీలో ప్రసంగించిన తొలి భారత ప్రధాని అన్నా కూడా ఏబి వాజ్పేయి అండి. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించారు. మరి రెండవ ప్రధాని అంటే నరేంద్ర మోడీ. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ట్రిగ్వేలి అండి. ఈయన 1946 నుంచి 52 వరకు పనిచేశారు. నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఐరోపా దేశస్థునండి. సుత్తులి సెక్రటరీ జనరల్ ఈయన. ప్రస్తుతం వచ్చేసి యాంటోనియో గుటెరస్,
2017 నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాడు. పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అంతర్జాతీయ కార్మిక సంస్థ. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ILO హెడ్ క్వార్టర్. ILO హెడ్ క్వార్టర్ అట్ ఇటలీ క్యాపిటల్ రోమ్. ఇటలీ రాజధాని అండి రోమ్. నెక్స్ట్ వన్, చిప్కో ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? చిప్కో ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? సుందర్లాల్ బహుగుణ. సో ఈయన సుందర్లాల్ బహుగుణ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్నటువంటి అడవుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారండి. సో ఈ ఉద్యమం 1980 నాటికి విజయం సాధించిందండి. నెక్స్ట్ వన్, బ్లాక్ పగోడా అంటే నల్ల శిఖరాల దేవాలయం. దేన్ని పిలుస్తారు? నల్ల శిఖరాల దేవాలయం ఏది? ఇది కోనార్క్ సన్ టెంపుల్ అండి, కోనార్క్ సూర్య దేవాలయం. బ్లాక్ పగోడా అని పిలుస్తారు, నల్ల శిఖరాల దేవాలయం అని పిలుస్తారు. నెక్స్ట్, ఒరిస్సా దుఃఖదాయిని ఏది? ప్రస్తుతానికి ఒడిస్సా దుఃఖదాయిని ఏది? ఒడిస్సా దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? ఒరిస్సా దుఃఖదాయిని బ్రాహ్మిణి నది. సో మామూలుగా ఈ బ్రహ్మపుత్ర వచ్చేసి అస్సాం దుఃఖదాయిని, మరి బీహార్ దుఃఖదాయిని కోసీ నది, బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది. సో ఈ విధంగా ఎక్కువగా మనకు అడిగేది ఈ యొక్క బీహారు, అస్సాము, పశ్చిమ బెంగాల్ అడుగుతారు. ఇది కూడా ఇంపార్టెంట్, ఒడిస్సా దుఃఖదాయిని, ఈ నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశం భారతీయుల కొరకే అనే నినాదాన్ని ఎవరిచ్చారు? భారతదేశం భారతీయుల కొరకే అనేటువంటి ఈ నినాదాన్ని ఎవరిచ్చారు? స్వామి దయానంద సరస్వతి. ఇంకా స్వామి దయానంద సరస్వతి వేదాలకి తరలిపోండి, గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. ద వేదాస్ కంటెన్ ఆల్ ద ట్రూత్ అనే నినాదాన్ని కూడా ఇచ్చారండి. నెక్స్ట్ వన్, లోక్సభ తొలి మహిళా స్పీకర్ ఎవరు? లోక్సభ తొలి మహిళా స్పీకర్ ఎవరు? మీరా కుమార్. సో ఎప్పుడంటే 2009లో అండి, 2009లో. నెక్స్ట్ వన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? యూరి గగారిన్. సో సోవియట్ యూనియన్ రష్యాకు చెందినటువంటి వ్యక్తి అయిన
1961లో అంతరిక్షంలోకి వెళ్ళాడు. అదే ఇండియా నుంచి అయితే రాకేష్ శర్మ. నెక్స్ట్ వన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ ఎవరు? అధిరోహించిన మొదటి మహిళ ఎవరు? జుంకో తాబి. సో ఏ సంవత్సరంలో అంటే 1975లో ఈమె జపాన్కి చెందినటువంటి మహిళ. సో ఇవి ఈరోజు క్లాస్లో ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో మీరు అనకాడమీ లెర్నింగ్ యాప్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ పొందవచ్చు. మీకు ఈ ఫిబ్రవరి 16న గ్రూప్ 1 గ్రూప్ 2కి లక్ష్యం బ్యాచ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మీకు ఈ మంత్ ఈ వీకెండ్ ఆదివారం ఫిబ్రవరి 22 గంటలకి ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ ఉంటుందండి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మార్క్ టెస్ట్. ఇది ఫ్రీ మార్క్ టెస్ట్. ఇది టాప్ 4 ర్యాంకర్స్ కిందలో స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆ టెస్ట్ లింక్, ఆ లింక్ను కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరి వీకెండ్ ఫిబ్రవరి 18వ తేదీన అలానే ఫిబ్రవరి 19-20 తేదీల్లో గ్రూప్ 1, గ్రూప్ 2కి అలానే గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ఫ్రీ లైవ్ స్పెషల్ క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చని మీరు దానికి చేయాల్సిందా అనకాడమీ లెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అందులో మీరు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గోల్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు అన్లాక్ కోడ్ అడిగితే ఆనంద్ వైటేనే ఈ అన్లాక్ కోడ్ని యూజ్ చేయండి, ఫ్రీగా వాచ్ చేయొచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుందండి. మన స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీ చేత టీచింగ్ ఉంటుంది. అంతేకాకుండా సిలబస్ కంప్లీషన్తో పాటుగా టెస్ట్ సిరీస్లు, మార్క్ టెస్ట్లు ఉంటాయి. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్, మీకు ఎవ్రీ 3 సెషన్స్కి ఒక డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుందండి. 3 సెషన్స్ కంప్లీట్ అవ్వగానే ఆ 3 సెషన్స్లో జరిగిన 3 క్లాసులు జరిగినటువంటి వాటిపైన డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఒక డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. మరి ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. టుమారో 1 PMకి జనరల్ సైన్స్ ఫిజిక్స్ లైవ్ క్లాస్ ఉందండి, ఫిజిక్స్ లైవ్ టెస్ట్. ఆ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా వాచ్ చేయొచ్చు మీరు టుమారో 1 PMకి. బట్ అయితే ఫ్రీ క్లాసెస్ లిమిటెడ్గా ఉంటాయి, ప్లస్ క్లాసెస్ కంప్లీట్గా అన్లిమిటెడ్గా ఉంటాయి. ఇవి సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్. మరి ఇవాళ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 10% బదులుగా 20% డిస్కౌంట్ ఉంటుందండి. అది కూడా ఈ 3 ప్లాన్స్లోనే ఉంటుంది, 1, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్. సో మీకు దీంట్లో కూడా ఇంకొక 10% ఎక్స్ట్రా వస్తుందన్నమాట. సో టోటల్ దీంట్లో 20% డిస్కౌంట్ ఉంటుందండి ఇవాళ మాత్రమే. అది కూడా నా రెఫరల్ కోడ్ యూస్ చేసిన వాళ్ళకి మాత్రమే. ఆనంద్ వైటీ కానీ లేదంటే ఇంకొకటి ఆనంద్ ఆనంద్రెడ్డి 1 కానీ ఆనంద్ వైటీ అనే రెఫరల్ కోడ్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి లింక్ ప్లస్ అలాంటి రెఫరల్ కోడ్స్. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.